నమస్తే సార్. మేడం నమస్తే. చాలామంది బిజినెస్ చేసే ముందు ఎక్కువగా ఫండింగ్ ఎక్కడ మనకి ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ లాస్ట్ టైం మనం చేసిన 2 వీడియోస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎవరైతే పెద్ద మొత్తంలో ఆలోచిస్తూ ఉంటారు, ఏంజిల్ ఇన్వెస్టర్స్ అని మీరు చెప్పారు అండ్ వీసీస్ అని చెప్పారు, అది చాలా మంచి పాయింట్. అది కాకుండా జనాలు ఇంకేదైనా ఫండింగ్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా చిన్న మొత్తాల్లో ఇంతవరకు సరిపోతుంది, మనం అంత లెవెల్ కాదు కదా అనుకునే వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయొచ్చు అంటాం. ఉషా గారు, యూజువల్గా మనకి ఇండియాలోని స్టాక్ మార్కెట్ అనే ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో 100,000 షేర్లు ఉన్నాయి. 100,000 షేర్లు మనం ఒక 100 రూపాయలు, 1,000 రూపాయలు, 10,000, 100,000 రూపాయలు ఎంతో పెట్టి ఒక స్టేక్ మనం కొనుక్కుంటాం. ఒక షేర్, ఒక సింగిల్ షేర్ మనం కొనుక్కుంటాం, షేర్ వాల్యూ 100,000 రూపాయలు అనుకోండి. అంటే రిలయన్స్ కంపెనీలో మీరు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇలాగ జనాలు అందరి దగ్గర నుంచి షేర్స్ అమ్మి డబ్బులు తీసుకొని రిలయన్స్ కంపెనీ వ్యాపారం చేస్తుంది. అది టాటా కంపెనీ అయినా అంతే, మహీంద్రా అయినా అంతే, ఇంకోటైనా అంతే. ప్రపంచంలో అన్ని పెద్ద కంపెనీలు కూడా పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేసి బిజినెస్లు చేస్తూ ఉంటాయి. అందుకు కంపెనీ గ్రోత్ పెరిగింది అనుకోండి, మీ షేర్ వాల్యూ మీరు 100,000 రూపాయలు పెట్టుకున్నారు, 2 లక్షలు 3 లక్షలు అయింది, తిరిగి తీసుకున్నప్పుడు 3 లక్షలు వస్తుంది. అదే కంపెనీ లాస్ అయింది అనుకోండి, 100,000 రూపాయల వాల్యూ కాస్త తగ్గుతూ ఉంటుంది. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వొడాఫోన్ కంపెనీ. వొడాఫోన్ స్టాక్ వాల్యూ ఒకప్పుడు 100,000 రూపాయలు ఉండేది, జియో మొబైల్ వచ్చిన తర్వాత 700 రూపాయలకి పడిపోయింది. అంటే 100,000 రూపాయలు కొనుక్కున్నోడికి 1,000 రూపాయలు కూడా మిగలలేదు. అలాగే ప్రాఫిట్స్ ఇప్పుడు టాటా మోటార్స్ కానీ, కొన్ని బ్యాటరీ కంపెనీస్ కానీ, రిలయన్స్ కానీ, వాళ్ళన్నీ లీడింగ్లో ఉన్నాయి. అదాని పోర్ట్స్ కానీ, ఈ స్టాక్స్ ఎవరు కొనుక్కున్నా వాటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే బిజినెస్ అనేది ప్యూర్ గ్యాంబ్లింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. స్టాక్ మార్కెట్ అనేది కొన్ని ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటాయి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే అందులోంచి కూడా డబ్బులు వస్తాయి. అయితే మీరు అడిగిన ఫండింగ్ ఆపర్చునిటీకి దీనికి రిలేషన్ ఏంటి, స్టాక్ మార్కెట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ సెబీ రూల్స్ ప్రకారం అప్రూవ్ చేస్తుంది ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అవ్వాలా అవ్వకూడదని. అయితే కొత్తగా బిజినెస్లు మొదలు పెట్టేటప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అన్న కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 4-5 ఇయర్స్లో బాగా పాపులర్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే క్రౌడ్ ఫండింగ్. అంటే డిఫరెంట్ పీపుల్ నుంచి తక్కువ అమౌంట్స్, 1,000 రూపాయలు, 5,000, 10,000, 50,000, 100,000 చిన్న డినామినేషన్స్ తీసుకొని బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని సింపుల్గా క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఇక్కడ చూడండి, సెబీ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ మీకు తెలిసిన సర్కిల్ నుంచి, పీపుల్ దగ్గర నుంచి, ఇగో నా బిజినెస్ మోడల్ ఇది, నాకు 50 లక్షల రూపాయలు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఈ మోడల్ మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరైనా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 మంత్స్కి 1 ఇయర్కి ఇందులో ఇంత రిటర్న్స్ వస్తాయి, మీకు ఇంత ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చేస్తాం. ఇప్పుడు చిందాక చూడండి, మనకు ఒక 1 ఇయర్ ఫండింగ్ కావాలి, ఏంజిల్ రావట్లేదు, ఎవడున్నా వీసీస్ ఎవరు రావట్లే, జనాలు ఉన్నారు, విడివిడిగా ఉన్నారు. ఒక మనిషి దగ్గర నుంచి 10,000 రూపాయలు చొప్పున, 1,000 మంది దగ్గర, 10,000 మంది దగ్గర తీసుకుంటే మీరు అనుకున్న 1 సిఆర్, 5 సిఆర్, 10 సిఆర్ ఫండింగ్ మీకు వస్తుంది. డబ్బులు వచ్చాయి కానీ డిఫరెంట్ డినామినేషన్స్లో డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి వచ్చాయి. తిరిగి మీరు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ వచ్చి రిటర్న్స్ ఇచ్చినప్పుడు తిరిగి ప్రాపర్గా ఇచ్చేస్తారు. అయితే ఇది 100% డాక్యుమెంటెడ్గానే చేయాలి, లేదంటే ఇది చీటింగ్ అవుతుంది. ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఒక డాక్యుమెంట్ రాసి ఇవ్వాలి, అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏదో తీసేసుకొని కలెక్ట్ చేసుకొని జంప్ అయిపోవడం అది తప్పు అన్నమాట. అది అల్టిమేట్లీ కేసు అది. అయితే ఈ క్రౌడ్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ ఇది బాగా పాపులర్ అవుతుంది. ఇది ఎంత పాపులర్ అవుతుందంటే, దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వక్ సేన్ హీరో ఉన్నాడు కదా, అప్కమింగ్ ఒక మూవీ రాబోతుంది గామి అని, మైట్ బి మీరు ట్రైలర్ చూసారో లేదో. అతను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ తన విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ చాలా బాగుంది. ఈ గామి అనే మూవీకి క్లబ్ హౌస్ అనే మొబైల్ అప్లికేషన్లో 1.5 సిఆర్, 2 సిఆర్ క్రౌడ్ ఫండింగ్ చేసుకున్నారు సినిమాకి. ఇవాళ చాలామంది చిన్న డైరెక్టర్లు, చిన్న హీరోలు, నాకు తెలిసిన ఒక హీరో అభిరామ్, వాళ్ళు 1.5 సిఆర్, 2 సిఆర్ క్రౌడ్ ఫండింగ్ తీసుకుని ఒక మూవీ స్టార్ట్ చేశారు. ఇవాళ జనాలు డబ్బులు పెట్టడానికి క్రౌడ్ ఫండింగ్లో కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను 100,000 రూపాయలు పెట్టి రిలయన్స్ స్టాక్ కొనలేకపోవచ్చు, ఒక 5,000 ఎక్కడైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 4-5 కంపెనీలు ఒక 20,000, 30,000 ఓకే, తిరిగి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, వస్తే ఇంకో 30,000, 50,000 వస్తుంది, పోతే 30,000 పోతుంది. కానీ చూడండి, లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిక్ నుంచి కూడా మనం చిన్న చిన్న అమౌంట్స్లో క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేసి వ్యాలిడ్గా, లీగల్గా, అనాథరైజ్డ్గా కాదు, లీగల్గా డబ్బులు కలెక్ట్ చేసి బిజినెస్ చేసి లీగల్గా మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి. ఇందులో ఏది మిస్టేక్ జరిగినా మనం రిస్క్లో పడతాం. బట్ క్రౌడ్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ మూవీస్, చాలా స్టార్టప్ కంపెనీలు, బిజినెస్లు కూడా క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నాయి. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ కూడా పబ్లిక్ మనీని తీసుకొని క్రౌడ్ ఫండింగ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ రిటర్న్స్ ఇస్తున్నారు. అంటే ప్రతిసారి మీకు ఏంజల్స్, వీసీస్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ క్రౌడ్ ఫండింగ్. అంటే క్రౌడ్ అంటే జనాలు, జనాల దగ్గర నుంచి ఫండ్ తీసుకోవడం తక్కువ డినామినేషన్స్లో.
చూసారా ఈ లక్ష్మీ మూవీలో అందరి దగ్గర డబ్బులు తీసుకొని హాస్పిటల్కి బిల్ కట్టినట్టు పబ్లిక్ నుంచి ఫండ్ తీసుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. వ్యాలిడ్గా చేయాలి, మీ ప్రెజెంటేషన్ క్లియర్గా ఉండాలి, మీ బిజినెస్ మోడల్ క్లియర్గా ఉండాలి, వాళ్ళకి అష్యూరెన్స్ ఉండాలి. నేను కట్టేది 5,000, తిరిగి 5,000 నాకు ఎలా ఇస్తావు? ఆ అష్యూర్ పాయింట్ మీ దగ్గర ఉంది అనుకుంటుంది, ఏదంటే బిజినెస్ మోడల్ని మీరు ప్రాపర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగినా సరే క్రౌడ్ ఫండింగ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. సో ఏంజల్స్ వీసీస్ మాత్రమే కాదు, క్రౌడ్ ఫండింగ్ నుంచి కూడా బిజినెస్లు స్టార్టప్స్ మొదలు పెట్టుకోవచ్చు. అంటే సార్, చాలామందికి ప్రాసెస్ తెలియదు. అండ్ మీరు అన్నట్టుగానే ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, ఆ పాయింట్స్ అనేవి చాలా ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే బిజినెస్ ఐడియాస్ ఉంటూ ఉంటాయో, ఎవరైతే మార్కెట్లో పెద్దగా లాంచ్ అవుదాం అనుకుంటూ ఉంటారో, ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంటుంది, ఐడియాస్ బాగుంటాయి, కానీ పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఉండరు. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఐడియాస్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ కానివ్వండి, లేదు అంటే సజెషన్స్ కానివ్వండి, లేదంటే మెంటరింగ్ కానివ్వండి, ఏ విధంగా చూసుకుని మన వర్క్షాప్స్ కానివ్వండి, మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి దాని గురించి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఉండే డౌట్స్, కన్ఫ్యూషన్స్ అన్లిమిటెడ్ అండి. లిమిటెడ్గా కాదు, అన్లిమిటెడ్. కొంతమంది ఎలా ఉంటారంటే, లేదండి అది నేను చేయలేను, లేదండి అది మనకు వర్కౌట్ అవ్వదు, అయ్యండి మొదలు పెడితే ఇలా సేల్స్ అవుతాయి అంటారా, అదేనండి ఇలా చేస్తే ఆల్రెడీ ఇంకోటి చేస్తున్నాడండి మనం క్లిక్ అవుతామంటారా, ఇలాంటి డౌట్స్ కన్ఫ్యూషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటికి ఈ బిజినెస్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. మార్కెట్లో ఒకడు ఉన్నాడని మనం ఆగాల్సిన పని లేదు. మనం స్టార్ట్ చేసాం, రేపు మన కాంపిటీటర్ ఇంకోటి వస్తే మనం మూసేస్తాం, ఏంటో అడుగోసం బిజినెస్. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోటి రాకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. ఇలాగా ఒక బిజినెస్కి వచ్చేసరికి కొన్ని లక్షల కాన్సెప్ట్స్ ఉంటాయి, స్టార్ట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, కాంపిటీషన్ తట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, మార్కెట్ వాల్యుయేషన్కి, కంపెనీని సేల్ చేయడానికి, ప్రాఫిట్స్ తీయడానికి, రిటర్న్స్కి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ బిజినెస్ గురించి ఇంత క్రిస్ప్గా మాట్లాడాలి అంటే మనకి సింగిల్ సిట్టింగ్లోనో లేదా 5 మినిట్స్లోనో 10 మినిట్స్లోనో ఏదో ఒక 1 డే మాట్లాడితేనే అయిపోదండి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రెగ్యులర్గా పర్సన్ని మెంటర్ చేసి, మానిటర్ చేసి, ప్రాపర్గా ట్యూన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఒక అపాయింట్మెంట్ వచ్చింది నెల్లూరు నుంచి. షీజ్ ఏ హోమ్ మేకర్, ఇంటి దగ్గర నుంచి నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. చేసేటప్పుడు వీళ్ళ బిజినెస్ ఎలా ఉందంటే మంత్ అయ్యేసరికి ఒక 25 కేజెస్ 30 కేజెస్ లిమిటెడ్గా అలా ప్రాసెస్ చేస్తున్నారు. వన్స్ మన దగ్గరికి అపాయింట్మెంట్కి వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చెప్పాం, వాళ్ళు ఫాలో అయ్యారు. చెప్పడంలో ఏం ఉపయోగం లేదు, ఎప్పుడైతే వాళ్ళు అక్యురేట్గా ఫాలో అవుతారో అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. నా ఒక హాస్టల్ నుంచి ఎవ్రీ మంత్ కూడా ఒక 300 కేజెస్ 200 కేజెస్ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఎవ్రీ మంత్ ఆర్డర్ వచ్చింది వాళ్ళకి. సో ఒక మంత్కి చూడండి 500 కేజెస్ పికిలు ఇంటి దగ్గర ఉండే హోమ్ మేకర్ సెల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన పర్సన్ ఎవరు, ప్రాసెస్ ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, టేస్టు, క్వాలిటీ, ప్యాకేజింగ్, డెలివరీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే స్ట్రీమ్లైన్ చేసుకుంటామో ఒక మోడల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఒక చిన్న కేస్ స్టడీ, ఒక ఇలాంటివి ఒక 30-40 దాకా ఉన్నాయి కేస్ స్టడీస్. అయితే ఇవి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బిజినెస్ చేసేటప్పుడు అన్నీ మనకి తెలుసు అని అనుకోలేం. ఈవెన్ నాకు కూడా కొన్ని తెలియని విషయాల్ని బుక్స్ ద్వారా కానీ, కొంతమంది బిజినెస్ పర్సన్స్ ద్వారా కానీ నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ తెలిసినవాడు ఎవడుండు, ఒక్కొక్కసారి ఒక మాట సాయం అవసరం అవుతుంది. మనం అంత రైట్ ట్రాక్లోనే ఉన్నాం, మనకు తెలియకుండా ఏదో మిస్టేక్ చేయొచ్చు. చేసేటప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఎవరైనా బిజినెసెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదామనుకున్నా, ఆల్రెడీ మొదలు పెట్టేసినా సరే, ఎక్కడైతే మీరు స్టక్ అవుతున్నారు, మీకు ఐడియా కావాలి లేదా మెంటరింగ్ కావాలి, యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. లేదు బిజినెస్ గురించి ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, యూ కెన్ కమ్ ఫర్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఆల్సో. మనం ఒక 2 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్కి ఎవరు అటెండ్ అయినా సరే బిజినెస్ గురించి, స్టార్టప్స్ గురించి కొంత క్లారిటీ వస్తుంది. మూడోది, మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు లేదా స్టార్ట్ చేయబోతున్నారు, మిమ్మల్ని రెగ్యులర్గా గైడ్ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు కావాలి. సో ఎవ్రీ మంత్ కూడా మనం వాళ్ళని మెంటర్ చేసి వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టి టార్గెట్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు లేదా బాగా చేస్తే ఇంకా బెటర్గా ఎలా పర్ఫామ్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, వేరే పీపుల్తో నెట్వర్క్ చేసుకొని ఇంకా సేల్స్ ఎలా పెంచుకోవాలి, అలా ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని మనం పర్సనల్గా మానిటర్ చేస్తాం. దీన్ని మెంటరింగ్ సర్వీస్ అంటారు. సో యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్స్, బిజినెస్ ఐడియాస్, ట్రైనింగ్ ఆర్ వర్క్షాప్ ప్రోగ్రామ్స్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్. ఈ నాలుగిట్లో ఏ ఆపర్చునిటీ మీరు ఎదురు చూసినా సరే వీఆర్ రెడీ టు గివ్ విత్ ద సపోర్ట్. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఈ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్, ఇవి కూడా ప్రాజెక్ట్ బాగుంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్ కూడా మనం చేయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు చాలామంది ఐడియా బాగుంటుంది,
కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సార్. ఎలా అంటే మనం పెట్టిన దానికి ఇంతవరకు వస్తుంది, చాలెంజ్ సాటిస్ఫై అయిపోయి ఎక్కడో ఉండాల్సిన బిజినెస్ని కూడా ఆ ఇంటి వరకు ఆ ఏరియా వరకు పరిమితం చేస్తూ ఉంటారు. చూసే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. మార్కెట్లోకి వెళ్తే నిలబడదనో లేదంటే ఆల్రెడీ అక్కడ ఉందనో ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా సజెషన్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం బాగుంటుంది. అండ్ చాలామంది మనం రివ్యూస్ చూసాం, ఎంతోమంది నేను చూస్తున్నాను, మన దాకా వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంతోమంది వినున్నాను, వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగర్, హ్యావ్ గుడ్ డే.